రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మండలం మునగనూరులో జరుగుతున్న శాంతియుత ధర్నా నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. భూ బాధితులకు అండగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు హైత్నగర్ మండల కార్యదర్శి ఈ నరసింహ ఎంజాల్ మున్సిపాలిటీ కార్యదర్శి డి కిషన్ మద్దతుగా నిలిచారు. 120 సర్వే నెంబర్లో 67 ఎకరాల 19 గుంటల భూమిని ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లకు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. మునగనూరు గ్రామస్తులకు అండగా పలు సంఘాల నేతలు మునగనూరు గ్రామంలో మాట్లాడారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసిన అవి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఉన్నప్పటికీ లబ్ధిదారులకు వాటిని పంచకుండా అలాగే ఉంచారని సిపిఎం నాయకులు నరసింహ అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘం మహిళా మండలి నాయకులు మునగనూరు గ్రామస్తులు పాల్గొన్నారు. కొనసాగిస్తున్నటువంటి ఆ భూమిలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దళితుల నుంచి అమాంతంగా ఆ భూమిని అంతా గుంజుకొని ఈరోజు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం చేపట్టడం జరిగింది. ఏదైతే దళితులకి ఆధారభూతమైనటువంటి ఆ భూమిని సాగు చేసుకొని తాత ముత్తాతల నుంచి జీవిస్తున్నటువంటి ఆ భూమిని ఈరోజు గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా గుంజుకోవడం అనేది ఒక దూరకరమైన విషయం. అదే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి రాగానే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. 3 ఎకరాలే కాదు, ఒక ఎకర భూమి ఉంటే 2 ఎకరాలు ఇస్తాను, 2 ఎకరాల భూమి ఉంటే ఇంకో ఎకరాలు 3 ఎకరాలు చేస్తాను, మొత్తం లేదా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్నా ఏ ఒక్క దళితుడికి భూమి ఇవ్వకపోగా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో దళితుల భూమినే గుంజుకుంటున్నారు తప్ప ఎక్కడ ఉన్నోరు భూమి అయితే కూడా గుంజుకోవట్లేదు. ఇలా దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తామన్నటువంటి మాటని ఇలా తుంగలో దొక్కేసి మొత్తం దళితుల భూములు గుంజుకోవడం అనేది ఇలా ఒక ఏయమైన చర్య. ఇలా దొరగారి దొరల పాలన కొనసాగుతూ ఉంది. ఎందుకనంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో అనేక కార్పొరేట్ సంస్థల దగ్గర బడాబాబుల దగ్గర 100,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఇలా వాళ్ళ కింద ఉన్నాయి. ఇలా ఉదాహరణకి ఫిలిం సిటీలో ప్రభుత్వ భూమి ఉంది, గతంలో ఎంఆర్ఓ ఉన్నప్పుడు మొత్తం కూలగొట్టింది, కానీ కేసీఆర్ 100 నాగళ్లు పెట్టి ఆ భూమిని నేను వెలికితీస్తాను చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ ఈరోజు ఏమైంది అంటే దళితులు తప్ప ఇంకోరు దొరకట్లేదని చెప్పి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే గ్రామంలో 127 సర్వే నెంబర్లో కొన్ని 100 భూమి తీసుకొని సింగరేణి కాలనీ పేరుతో నిండు కడితే ఇప్పటికీ ఆ కాలనీలకు ఎవరు రాకపోగా కోట్ల రూపాయలు పెట్టి నిర్మించడం ఇల్లు కాలికి అట్లే పడి ఉన్నాయి. కానీ అది కాకుండా ముందు మళ్ళీ మునగనీరులో ఇదే దళితుల భూములు తీసుకొని డబుల్ బెడ్రూమ్ కట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ మండలంలో ఇదే కాదు అనేక ప్రభుత్వ భూములు అన్యకాంతమవుతున్నా అసలు పట్టించుకునే నాదులు లేడు, కానీ దళితుల భూములు మాత్రం గుంజుకొని ఈ రకంగా దారుణంగా రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము ఈరోజు ఇలా 6 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ దీక్షకి సిపిఎం పార్టీ అబ్దుల్లాపూర్ పెట్టి మండల కమిటీ తరఫున ఈరోజు సంఘీభావం తెలియజేస్తూ రాబోయే కాలంలో మేమే కాదు మా వెనకాల ఉన్న ప్రజాసంఘాలను కూడా కలుపుకొని ఈ దళితుల రైతులకి అందరికీ కూడా మద్దతుగా మేము ఎంతటికైనా ఏ ప్రభుత్వాన్ని దిగొచ్చేంతవరకు ప్రభుత్వాన్ని మట్టి కర్పించేంతవరకు ఆ భూమిని రైతులు సాధించుకునేంతవరకు మేము సిపిఎం పార్టీగా అండగా ఉంటూ రైతులందరూ కూడా మేము అండగా ఉంటూ ముందుండి మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మునగనూరు గ్రామంలో